రైతు సోదరులందరికి నమస్కారం అన్న. ఈరోజు మన వీడియోలో టాపిక్ దేని గురించి అంటే కోళ్ళకి కంట్లో నుంచి నీరు వస్తూ ఉంటుంది. సో దానికి ఏం సొల్యూషన్ చేయాలి, దానికి ఏం సొల్యూషన్, అలాగే దాని కోడి ఈ జుత్తు మీద ఉండేటువంటి తురాయి అంటారు, జుత్తు అంటారు, మండి అంటారు కదా, సో అది బ్లాక్ కలర్లోకి వస్తే దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఏం చేస్తే నార్మల్ స్టేజ్కి వస్తుంది, అది దేనికి సొల్యూషన్, దేనికి సంకేతం అనే దాని గురించి ఈరోజు చెప్తాను. మొదటగా అయితే మాత్రం కంట్లో నుంచి నీరు వస్తూ ఉంటుంది కోళ్ళకి. సో ఆ నీరు వస్తూ ఉంటే దానికి సెఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ కానీ లేకపోతే జంతామేసిన్ ఐ డ్రాప్స్ కానీ కళ్ళల్లో కోడి కళ్ళల్లో వేయాలి. రెండు కళ్ళల్లో రెండు డ్రాప్స్ చొప్పున వేయాలి పెద్ద కోళ్ళకైతే. చిన్నటికైతే ఒక్కో కంట్లో ఒక్కో డ్రాప్ వేయాలి. నార్మల్ స్థితికి అయితే కన్ను వచ్చేస్తూ ఉంటుంది. అలాగే జుత్తు భాగం అంటారు, మణి అంటారు, అది బ్లాక్ కలర్లోకి వస్తే దేనికి సంకేతం, అలాగే తగ్గించుకోవాలంటే ఏం చేయాలని దాని గురించి మాట్లాడదాం. సో అలా వస్తే కనుక దేనికి సంకేతం అంటే వేడి చేసింది అంటాం కదా, మన మనుషులు అయితే వేడి చేసింది అంటారు కదా. ఈ పక్షుల జంతువుల విషయానికి వస్తే వేడి చేసింది అంటారు, వాతం చేసింది అంటారు. సో దానికి సొల్యూషన్ ఏంటంటే బెల్లంగడ్డ. బెల్లంగడ్డని కంటిన్యూషన్ ఇంత బెల్లంగడ్డ అనేది బెల్లంగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా ఇంత ఎంత బెల్లంగడ్డని చిన్న చిన్న ముక్కలు చేసి గొంతులు వేయండి. కంటిన్యూషన్ ఒక వారం 10 రోజులు అనేది వేయండి. కూడా అనేది మళ్ళీ నార్మల్ స్థితికి అయితే వచ్చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి అయితే మాత్రం ఒక ట్రీట్మెంట్ గ్రూప్ అయితే ఉంది. మీకు వాళ్ళకి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే, డిసీజుల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మన లింక్ అనేది నాకు కాల్ చేయండి, లింక్ అనేది మీకు షేర్ చేస్తాను. సో ఇలాగే గ్రూప్లో యాడ్ అయ్యేసి మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. మరి థ్యాంక్ యూ అన్న, కీప్ స్మైలింగ్, స్టే రాక్. థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ. ఇలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి.